ఆటంకాలున్నా అభివృద్ధి బాటే సంక్షేమాన్ని అడ్డుకోవడమే విపక్షం ఏకైక అజెండా సీఎం జగన్. గత సర్కార్ అసంపూర్తిగా వదిలేసిన వంతెనలు ఆర్ఓబీలు ఫ్లైఓవర్ల పనుల పూర్తికి ప్రాధాన్యం. రోడ్ల నిర్మాణంతో పాటు మెరుగైన నిర్వహణకు కార్యాచరణ. జూలై 15 కల్లా మున్సిపాలిటీల్లో రోడ్ల పనులు పూర్తి. 20న అన్ని చోట్ల ఫోటో గ్యాలరీలు. మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లే 2 లేన్ల రోడ్ల పనులకు ప్రాధాన్యం. మరమ్మతులకు నాడు 5 ఏళ్లలో 1300 కోట్లు, ఇప్పుడు 3 ఏళ్లలోనే 2400 కోట్లు. అది ఇక అసంపూర్తిగా వదిలేసిన వంతెనలు ఆర్ఓబీలు ఫ్లైఓవర్ల పనులకు పూర్తిగా ప్రాధాన్యం. మెరుగైన నిర్వహణకు రోడ్ల నిర్మాణంతో పాటు అది ఇక జూన్ 15 కల్లా మున్సిపాలిటీల్లో రోడ్ల పనులు పూర్తి. 20న అన్ని చోట్ల ఫోటో గ్యాలరీలు. మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్ళే 2 లేన్ల రోడ్ల పనులకు ప్రాధాన్యం. సో ఇది రాష్ట్రంలో అభివృద్ధి పనులను ముందుకు సాగనివ్వకుండా కొందరు రకరకాల కుట్రలు పన్నుతున్నారు. కేసులు వేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు ఇవ్వకూడదని, కేంద్రం నుంచి డబ్బులు రాకూడదని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధి పనులు ఆగిపోవాలనే ఏకైక అజెండాతో ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయి. అయినప్పటికీ సడలని సంకల్పంతో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాం. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో అభివృద్ధి పనులకు ఎక్కడా నిధుల లోటు రాకుండా, చెల్లింపుల సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలని పూర్తి చేస్తున్నాం. సో అది ఓకే. ఇక రాబోయే రోజుల్లో మనకి గుంతలంటూ ఉండవు. రోడ్లే రోడ్లు, ఎక్కడ చూసినా రోడ్లు, వంతెనలు, ఫ్లైఓవర్లు అద్భుతంగా ఉండబోతోంది. మన ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, అధికారులు పనిచేస్తారు, చకచక ఆ పనులు జరిగిపోతాయి, అద్భుతంగా రోడ్లు తయారవుతాయి అని చెబుతున్నారు. మరి చెబుతూ చెబుతూ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పారు. ఇదైతే ఉండాల్సిందే. మనం ఏం చెప్పినా ఒక చురక లేదంటే ఒక కంపారిజన్, ఒక పోలిక ఉండాలి. పోలిక ఏమిటయ్యా? ఇక్కడ మరమ్మతులకు నాడు 5 ఏళ్లలో 1300 కోట్లు, ఇప్పుడు 3 ఏళ్లలోనే 2400 కోట్లు. నాడు అని మీరే అంటున్నారు. నాడు 5 ఏళ్లలో 1300 కోట్లు ఖర్చు పెడితే ఈయన 3 ఏళ్లలో 2400 ఖర్చు పెట్టారంట. ఖర్చు పెట్టడంలో మీరు పెద్ద మనిషి, దొరగారు, తెలుసు మాకు. అన్నిట్లో ఖర్చులు చూపిస్తారు, బాగా ఖర్చు చేస్తారు. కానీ ఆ ఖర్చులకు సంబంధించి సరిగ్గా పనులు మాత్రం జరగవు. అది ఒక విషయం. మరొకటి, మీరు చూపిస్తున్న ఈ ఖర్చులు అప్పటి లెక్కలు, ఇప్పటి లెక్కలు పోల్చుకొని చెప్పాలి. అప్పుడున్న ధరలు అప్పటి పరిస్థితికి తగ్గట్టుగా 5 ఏళ్లలో 1300 కోట్లు. ఇప్పుడు ధరలు ఎంతున్నాయి దొరగారికి తెలియాలి. ఇప్పుడు ధరలు ఎంతున్నాయి, దానికి తగ్గట్టుగా మీరు పెట్టిన ఖర్చు ఎంత, మీరు వేసిన రోడ్లు ఎన్ని, ఎన్ని కిలోమీటర్లు వేశారు. ఇప్పుడు మీ నాయనగారు అప్పుడు 1 కిలోమీటర్ రోడ్డు వేశారు, అప్పుడు 1 లక్ష రూపాయలకు వేశారు. ఇప్పుడు నేను కూడా 1 కిలోమీటర్ వేశాను, నేను 2 లక్షలు ఖర్చు పెట్టాను, లేదంటే 5 లక్షలు ఖర్చు పెట్టాను అంటే ఎట్లా కుదురుతుంది? మీరు అదే డబ్బులో మీరు ఎన్ని కిలోమీటర్లు వేశారు, తెలివిగా ఎన్ని రోడ్లు వేశారో ఇక్కడ లెక్కలు చూపించరు. అప్పటికి ఇప్పటికి జరిగిన పనిలో తేడా చూపించరు. డబ్బులు లెక్క చూపిస్తారు, ఖర్చు చూపిస్తారు. ఖర్చు పెరిగింది కదా, ధరలు పెరిగాయి కదా. మరి అప్పటితో పోలిస్తే అప్పుడు 10,000కి కొన్న స్థలం ఇప్పుడు 10 లక్షలు అవుతోంది. మరి ధరల్లో మార్పు ఉంది కదా. మరి మీ నాయనగారు వేసినప్పటి ధరలకి ఇప్పుడు మీరు దానికి ఎక్కువ ధర ఖర్చు పెట్టాను అని అంటే ఎలా కుదురుతుంది? మీ నాయనగారు వేసిన రోడ్ల కంటే ఎక్కువ కిలోమీటర్లు మీరు వేశారా? అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? ఎంత అభివృద్ధి, ఎన్ని రోడ్లు వచ్చాయి, ఆ లెక్కలు చెప్పకుండా మీరు అప్పటి డబ్బులతో పోల్చుకోవడం ఎలా సాధ్యం? సిమెంట్లు, కాంక్రీట్లు అన్ని ధరలు పెరిగిపోయాయి, కూలీల ఖర్చు పెరిగిపోయింది, లేదంటే మీరు వాడే పరికరాలకి కావలసిన పెట్రోల్, డీజిల్లు ఇవే ఉంటాయి కదా, అవన్నీ పెరిగిపోయాయి కదా. మరి అప్పటికి ఇప్పటికీ కాంట్రాక్టర్లకి బిల్లులు పెరిగిపోయాయి. మరి అప్పటి ధరలతో పోల్చుకొని ప్రజల్ని మభ్యపెట్టే విధంగా మేము 1 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు 2 కోట్లు ఖర్చు పెట్టాం. ఖర్చులు కాదు, వాస్తవంగా పరిస్థితి ఏమిటి, ఎన్ని రోడ్లు వేసాము, అప్పటికి ఇప్పటికీ అభివృద్ధిలో చేసిన మార్పులేంటి అని చెప్పాలి. 1300 కోట్లలో వాళ్ళు ఎన్ని కిలోమీటర్లు వేశారు, ఇప్పుడు మీరు అదే కిలోమీటర్లు వేసి అంత రోడ్లే వేసి ఇప్పుడు ఖర్చు పెరిగింది అంటే ఏమిటో మరి మీ లెక్కలు.